వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. నేడు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్. మధ్యాహ్నం 2 గంటలకు బీసీ డిక్లరేషన్. పద్నాలుగు మందితో బీజేపీ తుది జాబితా. నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్న అభ్యర్థులు. కాంగ్రెస్ ను ఓడించేందుకే దామోదర్ రెడ్డికి టికెట్. సూర్యాపేట టికెట్ పై తనకు హామీ ఇచ్చారన్న రమేష్ రెడ్డి. జమ్మలమడుగు పిఎస్ ను ప్రారంభించిన సీఎం జగన్ రెండో రోజు బిజీ బిజీగా గడుపుతున్న ముఖ్యమంత్రి. పొంగులేటి ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు. పలు డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్న అధికారులు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఈ పిటిషన్ విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు 52 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో గడిపారు. కొద్ది రోజుల క్రితమే మధ్యంతర బెయిల్పై చంద్రబాబు విడుదల అయ్యారు. తన బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేయడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఈ పిటిషన్ విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. Thank you.
స్కిల్ కేసులో చంద్రబాబు 52 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో గడిపారు. కొద్ది రోజుల క్రితమే మధ్యంతర బెయిల్పై చంద్రబాబు విడుదల అయ్యారు. తన బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేయడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. థాంక్యూ అబ్బ. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ క్యాంప్ కేసులో ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అయితే జరిగింది. ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే విచారణని సిఐడి తరపు న్యాయవాదులు అయితే కనుక వాయిదా వేయాలంటూ కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పటికే ఈ నెల 15వ తేదీకి అయితే కనుక వాయిదా వేయడం కూడా జరిగింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అనారోగ్య దృష్ట్యా కూడా మధ్యంతర బెయిల్పై అయితే కనుక ఇటు చికిత్స తీసుకుంటున్నట్టు కూడా హైదరాబాద్లో దాని యొక్క అన్ని డీటెయిల్స్ ఆధారాలన్నీ కూడా కోర్టుకి ఇస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అయితే కనుక ఈ నెల 15వ తేదీకి అయితే వాయిదా వేయడం కూడా జరిగింది. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే అసైన్డ్ సిఐడి వేసినటువంటి అసైన్డ్ భూముల వ్యవహారంపై అయితే కనుక దీనిపై వచ్చినటువంటి విచారణ సైతం కూడా ఇరు వర్గాల లాయర్లు విజ్ఞప్తితోని ఈ నెల 22కి వాయిదా వేయడం కూడా జరిగింది. ఏదైతే గతంలో క్రాష్ చేసినటువంటి ఈ పిటిషన్పై రీఓపెన్ చేయాలంటూ కూడా సిఐడి వేసిన ఈ పిటిషన్ అయితే కనుక ఈ నెల 22వ తేదీకి వాయిదా వేయడం కాబట్టి ఇటు కౌంటర్ దాఖలు కావచ్చు, అదేవిధంగా విచారణ కావచ్చు, ఏ విధంగా కొనసాగబోతుంది అన్న దానిపై అయితే కనుక ఇటు సిఐడి తరపు న్యాయవాదులు కావచ్చు, అదేవిధంగా వాదనలు వినిపించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇంకా ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ అయితే విచారణ సరికొద్ది సేపట్లో వచ్చే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. ప్రధానంగానే ఇటు రెగ్యులర్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ క్యాంప్ సంబంధించినటువంటి అంశమే ప్రధానంగా ఇటు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అయితే కనుక నెల 15 ఆ విచారణ అయితే కనుక ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ నెల మధ్యంతర బెయిల్ అనేది కూడా 28వ తేదీ వరకు ఉన్న నేపథ్యంలోనే మరోసారి వాయిదా పడిన అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయని కూడా ఇటు లాయర్ల యొక్క సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ చూస్తున్నట్లయితే కనుక ప్రస్తుతానికి 15వ తేదీ వరకు కూడా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అనేది ఇటు ఉత్కంఠ అనేది కూడా కొనసాగబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సంతోష్, బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికే ఈ స్కిల్ డెవలప్మెంట్ క్యాంప్ కేసు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే సిమెన్స్ కంపెనీకి డబ్బులు నిధులు మళ్లించారు అన్న దానిపై అయితే కనుక పూర్తి అభియోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సిమెన్స్ కంపెనీ డైరెక్టర్ సంబంధించినటువంటి ఇప్పటికే సుప్రీంకోర్టులో బెయిల్ అనేది శాశ్వత బెయిల్ అనేది కూడా రావడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు చంద్రబాబు నాయుడికి సైతం కూడా ఇటు అవకాశాలు బెయిల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు సమాచారం ఇస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక మొదట 300 పైగా ఉన్నటువంటి ఈ ఏదైతే నిధులు మళ్లించారు అన్న అభియోగాలు ఉన్నాయో దానికి సంబంధించి 27 కోట్ల వరకు కూడా చూపించారు. అయితే ఈ ఆధారాలన్నీ కూడా ఇటు చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి లాయర్లు ఈ ఆధారాలన్నీ 27 కోట్లు ఏదైతే కార్యకర్తల నుంచి వచ్చినటువంటి నిధులు కాబట్టి ఇవన్నీ పక్క ఆధారాలతోటి ఇటు కోర్టు సబ్మిట్ చేశామని చెప్పేసి ఇటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు చెప్తా ఉన్నారు. అయితే 300 కోట్లు కాస్త కూడా 20 కోట్ల వరకు కూడా రావడం అన్న దానిపై ఇటువంటి ఆధారాలు చూపించలేదు కాబట్టి ఈ కేసు నిలబడదంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ప్రధానంగా లేవనెత్తుతున్న అంశం అనేది చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సెక్షన్ 17A అంశం అనేది కూడా తెరపైకి తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ రెండు అంశాలను బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే కనుక చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నా ఉన్నాయంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు అయితే ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే మధ్యంతర బెయిల్పై ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి అనారోగ్య దృష్ట్యా చూసుకోవచ్చు, అదేవిధంగా వయసు రీత్యా కావచ్చు, కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని అధికారులు ఉన్న నేపథ్యంలో అధికారుల దుర్వినియోగం పాల్పడలేదు, అదేవిధంగా రాజకీయ కుట్రకోణం కానీ ఈ కేసులు నమోదు చేశారంటూ కూడా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ప్రధానంగా లేవనెత్తుతున్న వాదనలు. అయితే సిఐడి తరపు న్యాయవాదులు మాత్రం ఇది ఒక కీలకమైనటువంటి కేసు కాబట్టి కొంతమందిని విచారించాలి, ఇందులో చాలా మంది నేరస్తులు ఉన్నారు, దీంతో అయితే కనుక విచారణ ముందుకెళ్ళాలి. ఇది ఒక కీలకమైనటువంటి కేసు. ఏదైతే ప్రజానిధుల యొక్క దుర్వినియోగం చేయడం అధికార దుర్వినియోగం పాల్పడినటువంటి చంద్రబాబు నాయుడు అయితే కనుక సిఐడి అధికారులు విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా సిఐడి తరపు న్యాయవాదులు చెప్తా ఉన్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఈ నెల 15వ తేదీ వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఉన్నత న్యాయ
న్యాయస్థానం ఏపీ ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి ఏ విధమైనటువంటి తీర్పు వస్తుందా అన్న దానిపై అయితే కనుక చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు కావచ్చు, అదేవిధంగా టీడీపీ ముఖ్య నేతలు కావచ్చు, తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఇటు ఏపీ హైకోర్టు వైపు చూస్తా ఉన్నాయి. అంతేకాకుండా సుప్రీంకోర్టు వైపు కూడా ఈ అంశం ఏదైతే క్యాచ్ పిటిషన్ ఉందో ఈ క్యాచ్ పిటిషన్ అంశం కూడా ఈ నెల వరకు కూడా ఉన్న నేపథ్యంలో అసలు క్యాచ్ పిటిషన్ వేస్తే మాత్రం అసలు రెగ్యులర్ బెయిల్ సైతం కూడా అవసరం లేదంటూ కూడా అయితే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు అనుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నట్టు కూడా తెలుసు ఉండొచ్చా. రైట్, థ్యాంక్ యూ సంతోష్. వెల్కమ్ బ్యాక్. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న తెల్లవారుజామున ప్రారంభమైన తనిఖీలు నేడు కూడా కొనసాగుతున్నాయి. ఖమ్మం, హైదరాబాద్లలోని ఆయన ఇల్లు కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు చేస్తున్నారు. పొంగులేటి బంధువులు ఉద్యోగుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. పొంగులేటి రూమ్కు సంబంధించిన తాళం కోసం అధికారులు వాచ్మెన్ను ప్రశ్నించారు. అయితే తన వద్ద లేదని, కీ మేడం వద్ద ఉందని చెప్పడంతో ఐటీ అధికారులు పొంగులేటి సతీమణికి ఫోన్ చేసి కీ గురించి వాకప్ చేశారు. ఆ గది తలుపు తెరవాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న తెల్లవారుజామున ప్రారంభమైన తనిఖీలు నేడు కూడా కొనసాగుతున్నాయి. ఖమ్మం, హైదరాబాద్లలోని ఆయన ఇల్లు కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు చేస్తున్నారు. పొంగులేటి బంధువులు ఉద్యోగుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. పొంగులేటి రూమ్కు సంబంధించిన తాళం కోసం అధికారులు వాచ్మెన్ను ప్రశ్నించారు. అయితే తన వద్ద లేదని, కీ మేడం వద్ద ఉందని చెప్పడంతో ఐటీ అధికారులు పొంగులేటి సతీమణికి ఫోన్ చేసి కీ గురించి వాకబు చేశారు. ఆ గది తలుపు తెరవాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. అభిత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి అనేటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో నిన్నటి నుంచి, నిన్న 4 గంటల నుంచి కూడా ఏకదాటిగా ఐటీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్లోని ఏదైతే 222A నివాసం దగ్గర నుంచి మనం ప్రస్తుతం అయితే 222A నివాసం దగ్గర ఉన్నాము. పొంగులేటి నివాసంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 17లో ఉన్నటువంటి ఈ నివాసంలో నిన్నటి నుంచి కూడా ఐటీ అధికారులు, బెంగళూరు నుంచి వచ్చినటువంటి 8 మంది ఐటీ అధికారులు సోదాలు అయితే పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద
నారాయణపురము కమ్మము హైదరాబాద్ ఈ మూడు చోట్ల కూడా ఏకదాటిగా అయితే ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 10 లో ఉన్నటువంటి రాఘవ ఫ్రెడ్ ఆఫీస్ లోను అలాగే పొంగులేటి బంధువులు నందగిరి హిల్స్ లోను మొత్తం ఐటి అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి అన్ని రూమ్స్ ని కూడా చెక్ చేశారు నిన్న ఏదైతే పొంగులేటి పర్సనల్ రూమ్ ఏదైతే ఉందో పర్సనల్ రూమ్ కి సంబంధించినటువంటి తాళం చెవి లేకపోవడంతో ఐటి అధికారులు ఏదైతే పొంగులేటి సతీమణికి కాల్ చేయడం జరిగింది సతీమణి నిన్న సాయంత్రమే మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తోంది తన పర్సనల్ రూమ్ లో ఉన్నటువంటి ఏదైతే డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో దాని ఒక్కదాని కూడా పెండింగ్ ఉంది కాబట్టి ఐటి అధికారులు ఈ రోజు దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే విలువైన పత్రాలకు సంబంధించి కావచ్చు అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కి సంబంధించి కావచ్చు అధికారులు సోదాలు అయితే చేసేటటువంటి అవకాశం ఉంటుంది నందగిరి హిల్స్ లో ఉన్నటువంటి వంశీరామ్ జ్యోతి హిల్స్ లో ఉన్నటువంటి రిడ్జ్ లో రెండవ అంతస్తులో కూడా ఐటి అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మాజీ ఎంపీ ప్రస్తుతం ఏదైతే ఈ ఐటీ సోదాలకు సంబంధించి కూడా తీవ్రంగా దీన్ని ఖండించారు కేవలం కాంగ్రెస్ నేతలలోనే ఇలాంటి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి గత పదేళ్లుగా గత పదేళ్లుగా ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులలో ఇలాంటి సోదాలు చేయడం అయితే ఇది అమానుషంగా పేర్కొన్నారు నిన్న కూడా తను నామినేషన్ వేయడానికి వెళ్లే సమయంలో కూడా భారీ ఎత్తున అనుచరులతో కూడా వెళ్ళడం జరిగింది కొంతమంది అనుచరులు కూడా వీరిలో కిరోసిన్ పోసుకొని పొంగులేటిని అడ్డుకోవడం పొంగులేటిని నామినేషన్కి తరలించకపోతే అడ్డుకుంటామన్న కోణంలో కూడా పెద్ద ఎత్తున భారీగా ర్యాలీగా వెళ్ళడం జరిగింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న నామినేషన్ దాఖలు చేశారు అలాగే ఈరోజు కుటుంబ సభ్యులు తన పర్సనల్ రూమ్కి సంబంధించి కుటుంబ సభ్యులు ఇక్కడ నిన్న సాయంత్రమే చేరుకున్నారు కాబట్టి ఐటీ అధికారులు తన పర్సనల్ రూమ్ని కూడా చెక్ చేసిన తర్వాత ఇప్పటికే విలువైన డాక్యుమెంట్లు అన్నీ కూడా సోదాల్లో భాగంగా సీజ్ చేశారు కాబట్టి మొత్తం కార్యాలయాలకి సంబంధించి తన ఆస్తులకు సంబంధించి అలాగే తనకి సంబంధించినటువంటి ఏదైతే విదేశీ వ్యాపారాలకు సంబంధించి మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే దీన్ని తీవ్రంగా ఖండించారు అలాగే తన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు ప్రస్తుతం అయితే నిన్నటి నుంచి కూడా ఈ రోజు కూడా ఏకదాటిగా కొనసాగుతున్నాయి ఏకకాలంలో మూడు చోట్ల కూడా ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి దీంతో ఐటీ శాఖ అధికారులు ఈ రోజు పొంగులేటి నివాసంలో మొత్తం మీద ఎంతవరకు నగదు సీజ్ చేశారు నగదు రూపంలో కావచ్చు అలాగే బంగారం అలాగే ఆస్తులకు సంబంధించి వీటన్నిటికీ సంబంధించి గత 5 ఏళ్లుగా ఉన్నటువంటి ఐటీ రిటర్న్స్కి సంబంధించి కూడా లెక్కపత్రాన్ని అయితే తీసుకునే అవకాశం ఉంటుంది మొత్తం మీద నేడు కూడా ఐటీ అధికారులు అయితే తన నివాసంలో జూబ్లీ హిల్స్లోని 222A నివాసంలో అయితే ఐటీ అధికారులు అయితే సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు అభిత ఉషా ఇప్పటి వరకు అధికారులు ఏమైనా స్వాధీనం చేసుకున్నారా ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిన్న 4 గంటల నుంచి కూడా సిఆర్పీఎఫ్ బలగాలనే సమక్షంలో ఐటీ అధికారులు అయితే ఏదైతే సోదాల్లో భాగంగా ఐటీ అధికారులు ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు కాబట్టి ఒక్క గది మాత్రమే పెండింగ్ ఉంది ఆ ఒక్క గది కూడా పొంగులేటికి పర్సనల్ గదిగా ఇప్పటికే ఐటీ అధికారులకి కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి లాకరు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కుటుంబ సభ్యుల వద్ద ఉన్నది అన్న కోణంలో చెప్పడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఏదైతే పొంగులేటి సతీమణికి కాల్ చేయడము తాను నిన్న సాయంత్రమే హుటాహుటిన ఇక్కడికి చేరుకొని పొంగులేటి పర్సనల్ గది ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంటుంది ఆ గదిలో ఏదైనా విలువైన పత్రాలు కావచ్చు నగదు తాలూకు కావచ్చు ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉండే కోణం ఉంటుంది కాబట్టి మొత్తం ఈ ఒక్క గది కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఈ గదిని కూడా సోదాల భాగంగా శోధించిన తర్వాత ఎంత నగదు జప్తు చేశారు ఎంత నగదు ఇక్కడ సీజ్ అయింది గతంలో మనం చూసుకున్నట్టయితే పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో కావచ్చు అలాగే కేఎల్ఆర్ ఇంట్లో కావచ్చు 3 కోట్ల దాకా సీజ్ చేశారు పొంగులేటి ఇంట్లో ఎంత దాకా నగదు సీజ్ చేస్తారు అనేది మాత్రం సర్వత్రా రాజకీయం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ప్రతి ఒక్కరికి కూడా ఇది తీవ్రంగా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది అభిత రైట్ థ్యాంక్ యూ ఉషా మహబూబాబాద్ జిల్లాలో జరగనున్న గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఎంపీ మాలోత్ కవిత కోరారు తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గిరిజనుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసేలా కేసీఆర్ కృషి చేస్తున్నారని వారు అన్నారు
మళ్ళీ మూడవసారి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించి మళ్ళీ సీఎంగా కేసీఆర్కు అధికారం ఇచ్చి రుణం తీర్చుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అంటే గిరిజనులను రైఫల్స్ గా గుర్తించి రిజర్వేషన్ ఇచ్చింది మేము అని చెప్పి చెప్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు తెలంగాణ ప్రాంతంలో ఉండే గిరిజనులకు ఎంత ద్రోహం చేసిందంటే ఆంధ్ర ప్రాంతంలో ఉండే గిరిజనులను 54 ఎస్టీ జాబితాలు చేసి గమనించాలి మా సోదరులు. కానీ తెలంగాణలో ఉండే గిరిజనులను మనకు 76 చేర్చలేదు. ఆ రోజు కాంగ్రెస్ పాలకులు మాకు ఒక షెడ్యూల్ ప్లాన్ ఇస్తా ఉన్నా 2 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ లో కన్వెన్షన్ లో కేటీఆర్ గారు హరీష్ రావు గారు కలిసి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యొక్క లేదు మా గిరిజనులకు ఎప్పటి నుంచి చిరకర మంచైన తండాలు గ్రామ పంచాయతీ ఇవ్వడం పరిశాలకు బ్లేమేసి ఇవ్వడం వారి దగ్గర తండాల నుంచి బహుమానంగా అందించేది ఇవన్నీ కూడా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మాకు ఏదైతే గిరిజనులకు లంబాడలు కావచ్చు ఆదివాసీలు కావచ్చు తండాలు గ్రామ పంచాయతీ చేసి ఆదివాసీ భూములు చేసి దాదాపు 3,800 చిల్లర సర్పంచులకు 30,000 మంది వార్డ్ సభ్యులు కాగలిగామన్నది కేసీఆర్ గారి యొక్క చర్చ. అందుకు సందర్భంగా రేపు నవంబర్ 30 జరిగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో ఆయన సోదరుడు తలసాని ధర్మేందర్ యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధితో పాటు సనత్ నగర్లోని మంత్రి తలసాని ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిదర్శనంగా నిలిచాయని తలసాని ధర్మేందర్ అన్నారు. ప్రతి క్షణం ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచించే తమ అన్న సీనన్న ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ తరపున విజయాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తలసానికి నెత్తిమీద జుట్టు అసలు అయితే బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. తలసాని మాటలన్నీ డూప్లికేట్ మాటలేనని అన్నారు. కోకపేట భూములను బీఆర్ఎస్ పార్టీ అమ్ముకుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఓబీసీ కే చైర్మన్ మూర్తి శ్రీకాంత్ జీ సైన్ ఓటేస్తే ఎట్లా మీరు ఆలోచన చేయాలంటూ కాంగ్రెస్ ఏం చేసింది నేను సన్నాసి చెప్పదలుచుకున్న మీరు అర్థమంతో బండి దగ్గర వేగమైనట్టు పవన్ కళ్యాణ్ చేసుకొని నమ్ముతుంటారు సన్నాసి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందా ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దగ్గర బిర్లా మందు దగ్గర
కరీంనగర్ జిల్లా ఆలేరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్లా ఐలయ్య ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున వేలాదిగా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి, తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. 21-20 లోపే రాహుల్ గాంధీగా ప్రియాంక గాంధీగా ఆలయంలో బహిరంగ సభ అని చెప్పి ఇవాళ ఉదయం కూడా ఉదయంగా నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడుకొని ఆలయంలో పెట్టాలని నిర్ణయించినాం. ఆ తర్వాత మన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు కూడా హైదరాబాద్లో పార్క్ అయితే ఉంటే ఆలయంలో రావాలి సార్ అని చెప్తే ఆయన ప్రియాంక గాంధీని అన్నా రాహుల్ గాంధీ డేట్ ఫిక్స్ చేసి చెప్పి ఆయన కూడా ఈరోజు ఉదయం నాకు మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ప్రచారానికి వస్తారు. ఐలేకి సపోర్ట్గా మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు మాత్రం ఇంత మంచి యువకుని మీకు మీ చేతిలో పెట్ట ఎమ్మెల్యేగా గెలిపించుకొని సేవ చేయించుకుంటారా లేదా మీ చేతుల్లో ఉన్నది. దత్తత గ్రామాలని చెప్పిండు వాసరం మరి కాడ ప్రజలు నిజంగా ఆ ఆకులాగా అల్లరేరు తింటే ఆమెకు కక్కుడేరుగుడు పెట్టి దావకాళ్ళ పడదు. కేసీఆర్ చేయించి తింటే అంత పాపిస్తి చెయ్యది, అంత పాపిస్తి చెయ్యి కలవకుండా చంద్రశేఖరరావుది. ఇక నట ఇక ఆయన చెప్తాడు ముఖ్యమంత్రి ఇప్పటిదాకా కూచ్లే రాయి తీయలేని వాడు ఏటి రాయి తీసినట్టుగా మేడిగడ్డ నట మేడిగడ్డ ఏమైంది మొన్న మేడిగడ్డ దశపురం మొత్తం కుంగిపోయింది. ఏందిరా కథ అని ఎంక్వైరీ చేస్తే బూడిది మీదగా వచ్చిందట, బూడిది బునాది కోసిస్తుంటాదమ్మా, బూడిది బునాది కోసి మేడిగడ్డ కట్టిండు. కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి నాగార్జున సాగర్ ఎట్లా ఉందో చూడుపరి, కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఎస్ఆర్ఎస్పీ ఎట్లా ఉందో చూడుపరి. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది. కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. రెడ్డిగూడెం గ్రామంలో ఇంటింటికి తిరిగి గత 4.5 ఏళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమాన్ని వివరించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ముద్రించిన బుక్లెట్ని కూడా అందిస్తున్నారు. మరోసారి జగన్ని గెలిపించాలని అంబటి కోరారు. గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం ఐలవరంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పర్యటించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మేనిఫెస్టోతో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు సీఎం అయితేనే ప్రతి ఒక్కరి భవితకు నమ్మకమైన గ్యారంటీ ఉంటుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హౌస్ మాపింగ్, ఓటర్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అన్నారు. చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేశారు. భవిష్యత్తులకి రాబోయే 30-30 సంవత్సరాలకి రాష్ట్రంగాని రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గాని ఏ విధంగా ఉండాలనే దానికి భవిష్యత్తుకి పునాదులు ఇస్తూ ఆలోచన చేసేవాడు మన నాయకుడు చంద్రబాబు గారు. అటువంటి నాయకుడిని అక్రమంగా కేసులో ఇరికించి 53 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయన అసలు ఆయన రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్ళు అయింది. మనందరి మీద ఏవో కేసులు ఉన్నాయి రాజకీయాల్లో. ఎటువంటి మచ్చ లేదు. కోర్టు పెట్టిన ఈరోజు ఎక్కారు. అటువంటి వ్యక్తిని ఒక నేరస్తుడు, ఒక ఆర్థిక ఉగ్రవాది 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద సమాజంలో తిరుగుతున్నటువంటి వ్యక్తి
పదహారు జైల్లో ఉండి బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో ప్రజలు అధికారం ఇస్తే ఆ అధికారాన్ని అడ్డగోలుగా వినియోగిస్తూ దుర్వినియోగం చేస్తూ ఒక విధంగా కోర్టుల నుంచి తప్పించుకొని తిరుగుతూ తాను క్షేమంగానే ఉన్నానని ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదని షాద్నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చెక్కలోనిగూడలో నిర్వహించిన ప్రచారం సందర్భంగా తారా జువ్వలు తలకు తగిలినట్టు చెప్పారు. తనకు ఏమీ జరగలేదని సురక్షితంగా ఉన్నానని ఎవరు ఎలాంటి ఆందోళన చెప్పవద్దని కార్యకర్తలకు అభిమానులను కోరారు. మీ పని మీరు చూసుకుని ఏలాంటి నాకు మీ అభిమానులను నన్ను చూస్తున్నచ్చు మీరు నాకు ఏలాంటి అంటే చిన్నగా ఆ తపాసులకి పోయిన పైకి పోయిన నెత్తిన వాళ్ళది అంతే కొద్ది రక్తం వెళ్ళింది తప్ప ఏమి నెత్తి కుట్లని కానీ ఏమి జరగాలి ఏం పడలేదు నాకు ఏం కాలేదు. నేను నామినేషన్ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి తర్వాత ప్రచారం కోసం మీ కార్యక్రమాన్ని మీరు చూసుకోండి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుందంటే మీ ఎటువంటి అటువంటి ఏం అనుమానం కేంద్రం కొత్తగా ఆమోదించిన 7 రైల్వే ప్రాజెక్టుల్లో 1 వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి తెలిపారు. కేంద్రం దేశవ్యాప్తంగా 118,000 కోట్లతో రైల్వే అభివృద్ధి చేస్తోందని తెలిపారు. దీనికి సంబంధించి విశాఖపట్నం నుంచి ఒరిస్సా వరకు 3 రైల్వే లైన్ కోసం నిధులు విడుదల చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. మొత్తం రైల్వే రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ముందడుగులు వేసింది అనుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే దేశం మొత్తం ఏదైతే రైల్వే రంగంలో మరింత అభివృద్ధి చేసేలాగా కేంద్రం అయితే ఫండ్స్ అయితే రిలీజ్ చేసింది. ఏదైతే 118,000 కోట్లు అయితే పూర్తిగా ఫండ్స్ అయితే రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇదప్పటికీ కూడా కేంద్రం అయితే రైల్వే రంగం మీద మరింత దృష్టి అయితే పెట్టి కూడా రైల్వే రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా కొనసాగుతుంది. ఇదప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా ఏదైతే ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి అయితే గతంలో అయితే 2 రైల్వే లైన్లు మాత్రమే ఉండేది. కేంద్రం అయితే 3 రైల్వే లైన్ కోసం అయితే 3,238 కోట్లతో అయితే ఈ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఈ యొక్క 3 రైల్వే లైన్ను కూడా ప్రారంభించడానికి అయితే కేంద్రం అయితే చూస్తుంది. ఇప్పటికే పనులు అయితే కొనసాగుతున్నాయి. ఏదప్పటికి కూడా రైల్వే రంగంలో కూడా ఈ యొక్క విశాఖపట్నం నుంచి ఒరిస్సా వరకు ఏదైతే 3 రైల్వే లైన్ ఏదైతే ప్రారంభిస్తున్నారో విశాఖపట్నంలో వాల్టే డివిజన్కి సంబంధించి అయితే స్టీల్ ప్లాంట్ అలాగే పోర్టు ఈ పోర్ట్ ఏదైతే ఒక 2 రంగాల్లోనైతే ఏదైతే వాల్టే డివిజన్లో ఏదైతే ఉందో కూడా పూర్తిగా సరుకు రవాణాలో అయితే 1 పొజిషన్ అయితే స్టీల్ ప్లాంట్ అలాగే ఈ 2 అయితే సరుకు రవాణాలో 1 పొజిషన్ అయితే ఉన్నది. ప్రధానంగా ఏదప్పటికీ కూడా ఈ 3 రైల్వే లైన్ రావడంతో అయితే ఇక్కడ నుంచి అయితే పోర్ట్ నుంచి అయితే బొగ్గు రవాణా అనేది చాలా ఎక్కువగా వేగంగా కూడా ఈ 3 రైల్వే లైన్ ద్వారాన ఇతర రాష్ట్రాలకు అయితే వెళ్ళడానికి అయితే చాలా అవకాశం ఉంటుంది అంటూ కూడా కేంద్రం అయితే చెప్తుంది. ఇప్పటికే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వందే భారత్ లాంటి ట్రైన్లు అయితే 10 సంఖ్యలో విడుదల చేసినా సరే ఏదప్పటికీ కూడా ప్రజలకైతే చాలా ఉపయోగం కలిగే విధానంలో కూడా దేశ ఏదైతే దేశంలో అయితే కేంద్రం అయితే మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే కూడా రైల్వే మినిస్టర్ కూడా చాలా మటుకు తెలియజేసిన నేపథ్యం అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా రోజుకి 75,000 మంది ప్రయాణికులతో అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇంకా అభివృద్ధి చేసేలాగా ప్రారంభిస్తున్నాం. ఇంక ఇప్పటికే విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీద అయితే ఫండ్స్ అయితే 600 కోట్లు అయితే ఫండ్స్ రిలీజ్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నామంటూ కూడా రైల్వే మినిస్టర్ కూడా చెప్తున్నారు. ఏదప్పటికి కూడా రానున్న రోజుల్లో అయితే దేశం మొత్తం రైల్వే స్టేషన్లు మొత్తం చాలా మట్టుకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి అనుకోవచ్చు. దేశంలో ప్రజలకైతే చాలా మట్టుకు ఉపయోగకరయ్యేలాగా అయితే కేంద్రం అయితే మంచి నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు. కెమెరామెన్ శివతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.